తూర్పు మాన్యం మారేడుమిల్లిలో గంజాయి అక్రమ రవాణా జరగకుండా 24 గంటలు వాహనాలు తనిఖీ చేపట్టడానికి చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నామని రంపచోడవరం పోలీస్ ఏఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. గంజాయిని మాన్యం ప్రాంతం నుండి మైదాన ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న రెండు కేసులకు సంబంధించిన వివరాలను మారేడుమిల్లి పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. దీని మీద ఇంకా ఫర్దర్ చర్య తీసుకోవడం గురించి ఆలోచించి కొత్త కాలనీ దగ్గర ఒక 24 అవర్స్ చెక్ పోస్ట్ ఈరోజు నుంచి నిర్వహించడానికి డిసైడ్ చేసుకున్నాము. రేపటి నుంచి అక్కడ కూడా ఇక్కడ జరిగే రెగ్యులర్ వెహికల్ చెకింగ్తో పాటుగా అక్కడ కూడా 24 గంటలు చెక్ పోస్ట్ ఉంటుంది. తరచుగా గంజాయి రవాణా తరచుగా జరుగుతుంది సార్, దానిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? ఏ విధంగా జరుగుతుందంటే, ఇప్పుడు ఇక్కడ కనుక ప్రొడక్షన్ ఉండి ఉంటే ప్రొడక్షన్ లెవెల్లోనే కంట్రోల్ చేసి ఉండేవాళ్ళం. ట్రాన్స్పోర్ట్ రూట్ మాత్రం ఇక్కడ ఉండటం వల్ల మేము కూడా తరచుగా పట్టుకుంటున్నాము ఎట్లా రవాణా జరుగుతుందో, దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా అట్లనే చర్యలు తీసుకుంటున్నాము. ఆ చర్యలకి వచ్చిన రిజల్టే రీసెంట్గా పట్టుకున్న 1000 కిలోలు, అట్లనే ఇప్పుడు మళ్ళీ పట్టుకున్నాము. అట్లా ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఎందుకు దొరుకుతున్నాయంటే, ఇక్కడ సమర్థవంతంగా చెక్ పోస్ట్ నిర్వహించడం వల్ల జరుగుతున్నాయి. ఇంకా ఫర్దర్ కంట్రోల్ చేయడం కోసమే కొత్త చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది.